ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా స్కిన్ చూసారా ఎంత గ్లోయింగ్ గా ఉందో ఈ రోజు అయితే నేను మీకు చెప్పేది ఫ్రూట్ ఫేషియల్ చూపిస్తున్నాను ఆ ఫ్రూట్ ఫేషియల్ కూడా పప్పయ్య పబ్బస్పన్ తోని ఫ్రూట్ ఫేషియల్ చూపించబోతున్నాను ఈ ఫేషియల్ మనం పార్లర్ కి వెళ్లి చేయించుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే నేచురల్ పద్ధతిలో మన స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం మంచి స్కిన్ అయితే పొందొచ్చు కంపల్సరీగా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కిందన గంట సింబల్ ఉంటుంది గంటను ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వెంటనే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కంపల్సరీగా మీ అందరికీ తెలిసిన విషయమే లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే ఎక్కువ రావట్లేదు మీరు చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ మాత్రం చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి దీనిలో మనం ఒక స్పూన్ పపయా బొబ్బస్ పండు గుజ్జు వేసుకోవాలి నెక్స్ట్ ఏమొచ్చి కొంచెం పచ్చిపాలు వేసుకోవాలన్నమాట ఓన్లీ పచ్చిపాలే వేసుకోవాలి ఫ్రెండ్స్ నార్మల్ గా మరిగించిన పాలు వేసుకోకూడదు ఓకేనా ఈ మిక్స్ తో మనం ఇలా కాటన్ ముంచుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఈ ఇలా క్లీన్ చేసుకోదాన్ని మనం దీన్ని క్లెన్జింగ్ అంటామన్నమాట అంటే ఏదైతే మన ఫేస్ పైన డస్ట్ ఉందో డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది క్లెన్జింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం చూస్తున్నారు కదా ఫస్ట్ క్లెన్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి బౌల్ తీసుకోవాలి ఈ బౌల్ లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట 1 స్పూన్ రైస్ ఫ్లోర్ 1/2 స్పూన్ మిల్క్ పౌడర్ 1 స్పూన్ పపయా పేస్ట్ వేసుకుంటున్నాను ఇవి 3 బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం షుగర్ వేసుకోవాలన్నమాట షుగర్ నేను చాలా చిన్న క్రిస్టల్స్ వేసాను అందుకే నేను ముందుగా మిక్స్ చేసుకోలేదన్నమాట మెల్ట్ అయిపోతాయని చూస్తున్నారు కదా ఈ క్రిస్టల్స్ ని మనం కొంచెంగా వేసుకోవాలి 1/2 స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని మనం స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఫేస్ కి అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ 10-15 మినిట్స్ చేయాలి ఫ్రెండ్స్ అది కూడా సర్క్యులర్ మోషన్ లో చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా మీరు స్క్రబ్ చేసుకోవాలి ఈవెన్ లిప్స్ కూడా స్క్రబ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా 10 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను నెక్స్ట్ మనం మసాజ్ క్రీమ్ తయారు చేసుకోవాలి క్రీమ్ కోసం అయితే నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నాను కొంచెం రోజ్ వాటర్ వన్ స్పూన్ పపయా గుజ్జు కూడా తీసుకోవాలి ఈ 3 బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసుకొని నీట్ గా మసాజ్ చేసుకోవాలన్నమాట ఇలా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట ఇలా మసాజ్ చేసుకుంటూ ఒక 5-8 మినిట్స్ మనం దీన్ని ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి ఫేస్ కి అయితే ఏవైతే వ్రింకిల్స్ అవి ఉంటాయో ఏ ఫైన్ లైన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోతాయి అన్నమాట మసాజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్ అయితే వాష్ చేసుకుని వస్తాను ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫేస్ ఇప్పటికే చాలా క్లియర్ గా వచ్చింది ఇప్పుడు లాస్ట్ స్టెప్ అన్నమాట ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఫేస్ ప్యాక్ కోసం ఒక 2 స్పూన్స్ మనం పపయా పేస్ట్ తీసుకోవాలి
నెక్స్ట్ మనం ముల్తానీ మిట్టి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను నూర్జహాన్ ముల్తానీ మిట్టి అన్నమాట ఏ బ్రాండ్ అయినా ప్రాబ్లం లేదు ముల్తానీ మిట్టి అయితే తీసుకోవాలి లేదు మీ దగ్గర ముల్తానీ మిట్టి లేదు అన్న వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చు ముల్తానీ మట్టి లేదు అనుకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నేనైతే కొంచెం రోజ్ వాటర్ వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి రోజ్ వాటర్ పాపయా పేస్ట్ ముల్తానీ మిట్టి వేసాను నేను మీరు కావాలంటే రోజ్ వాటర్ వేసుకొని ముల్తానీ మిట్టి లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి ఫేస్ ప్యాక్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక 10-15 మినిట్స్ వరకు డ్రై అయ్యే వరకు ఉండాలి డ్రై అయిన తర్వాత నేను వాష్ చేసుకొని చూపిస్తాను ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ 15 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేను 15 మినిట్స్ వరకు ఉంచుకున్నాను ఇప్పుడు నేను వాష్ చేసుకొని ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఫేస్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది కంపల్సరీ ఫేస్ రియల్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో ట్రై చేసుకోవడం వల్ల మంత్లీ వన్ టైం చేస్తే చాలు ఫ్రూట్ ఫేషియల్ ఏదైనా ఎందుకంటే చాలా ఫేషియల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క టైం ఒక్కొక్క ఫేషియల్స్ తయారు చేసుకోవాలన్నమాట మనకి పపాయా ఫేషియల్ వల్ల ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అండ్ డెడ్ సెల్స్ పోతున్నాయి అండ్ అది చాలా బాగా ఉపయోగం ఉంటుంది చూస్తున్నారు కదా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ గా ఉంటుంది నేనైతే చూడండి ఫేస్ కి అయితే ఏది అప్లై చేయలేదు చాలా కంపల్సరీగా బాగుంటుంది ట్రై అయితే చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేసరిగితే కంపల్సరీగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో